ఏం చెప్పమంటావురా, నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది. ఎవరైనా అమ్మాయి మళ్ళీ లవ్ లెటర్ రాసిందా? నాకెవరు రాస్తారా? ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఈ కాలం అమ్మాయిలకి హార్డ్వేర్ ఇంజనీర్లు అంటే ఇష్టం. ఏమైంది అంకుల్? నాకిద్దరు తగిలారు. వాళ్ళలో ఒకడు పోలీసుడు, వాడిని చూస్తే పిల్లలు అన్నం తినేస్తారు, అలా ఉంటాడు వెసవ. రెండో వాడు పండు, ఆయన చూస్తే పోలీసుడు అన్నం తినేస్తాడు, ఈడు అలా ఉంటాడు. అదేంట్రా, పిప్పర్మెంట్ లో బఠానీలో జేబులేసుకున్నట్టు బుల్లెట్లు జేబులేసుకుని తిరుగుతాడంట్రా పండుగాడు. ఏవైనా మీ అక్క చాలా గట్టిదిరా. పోలీస్ డిపార్ట్మెంట్ ని మాఫియా గ్యాంగ్ ని వెనకాలేసి తిరుగుతుంది, టైట్ సెక్యూరిటీ కోసం అనుకుంటా. శృతి లేమ్మా, టిఫిన్ చేదు గాని. గోల్కొండ కిల్లా రక్తపాతంలో నిండిపోయింది. అక్కడ 10 శవాలు పడి ఉన్నాయి. వీళ్ళందరూ రౌడీ షీటర్లుగా పోలీసులు కనుక్కుంటా. నారాయణ మనుషుల్ని ఎవరు చంపారని అడుగుతున్నాడు. నాకు తెలుసా, మెంటాడు చేస్తుంటాడు. ఎవడు? ఇంకెవడో పండుగాడు. ఇలాంటి ఎదవ పనులు చేసేది ఆడే. ఫోన్ చేయి, చాలా జల్లి ఫోన్ కర్. చిన్న క్లారిఫికేషన్ కావాలి. ఆడని చంపింది నేనే. ఏ అటాక్ చేశారు? లేపేశాను. వాడేనంట చెప్పాను కదా, మెంటల్. ఆడే పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడేంటి? జరిగిన తర్వాత చెప్పాలిగా. ముందు భాయ్తో చెప్పు. హా భాయ్, చంపింది మనోడే పండు అని. చెప్పా చేయకుండా 10 మందిని వేసేస్తావా? మరి నాకు అవసరం లేదు. అయితే ఏంటి, ఆడుకుందామా? నేను మగాళ్తా ఉన్నా కానీ నేను ఆడతాను. రా. ఇప్పుడు మళ్ళీ ఎవరిని చంపా? ఎంత ప్రేమించాను నిన్ను, ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను, ఎంతో మంచివాడు అనుకున్నాను. అక్కడ ఉన్న చంపేశారంట, ఎవరిని? ఎవరో తెలీదు. ఇప్పుడు నేనేం చేయాలి? నిన్ను ప్రేమించాలా, మర్చిపోవాలా? మర్చిపో. ఎలా మర్చిపోగలను? నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు. ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తావు. నిద్రపోతున్నా నీ ఆలోచనలే. రోడ్ మీద అమ్ముతున్న షర్ట్ చూస్తే నువ్వే గుర్తుకొస్తావు. కాస్త పొడిగా ఎవరు కనిపించినా నువ్వే గుర్తొస్తావు. ఏ జంట కనిపించినా నువ్వే గుర్తొస్తావు. అన్నం తింటుంటే గుర్తొస్తావు. ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తొస్తావు.
నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి నువ్వే అనుకుంటాను. గడియారం వంక చూసి ఈ టైంలో ఏం చేస్తుంటాడో అని అనుకుంటాను. గంట గంటకి ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో. కానీ నువ్వే చేస్తున్నావు, మనుషుల్ని చంపుకుంటూ తిరుగుతున్నావు. ఆ అమ్మాయి ఎవరు? ఫ్రెండ్. దాంతో అందుకు తిరగడం? అది అమ్మాయి కాదు. అందుకే తిరుగుతున్నా. దాని సంగతి నాకు అనవసరం. ఇలా ఎన్ని తప్పులు చేస్తావు శృతి? నీకు విషయం అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు చేసిన తప్పు కూడా కొత్త ఏం కాదు, ఇదివరకు చేసింది. కొత్తగా తప్పు చేసింది నువ్వు. నన్ను ప్రేమించి తప్పు చేసావు. తప్పు కదా, నువ్వే బాగా ఆలోచించుకో. కానీ నేను మాత్రం తప్పు చేయలేదు. మంచి అమ్మాయిని ప్రేమించాను. నా కోసం ఎవరు ఇలా ఏడవలేదు. అది బాగా నచ్చింది. కామంతా కట్టకలాడిపోతున్నాను, ధర్మం చేయమ్మా. ఫ్లాంటర్ అది బ్లాక్ అదిరింది. నువ్వా బాబు? నీకు దమ్ముంటే ధర్మం చేయ బాబు. ధర్మం చేయడానికి దమ్ము ఎందుకు రా? మట్టి చేయడానికి కావాలరా? ఏంట్రా ఎలా అనుకుంటావు చెప్పు బాబు. ధర్మం చేయండి బాబు. ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి. ఎవడు ఎంత వేస్తే అంత తీసుకో. నాకు ఇంత కావాలని నోరు తెరిచి అడిగావు, కాయ కోస్తా. గుంటకాయ సార్? కోసేస్తారా? అట్టాగే సార్. ఈ వాయిస్ అంటేనే నాకు గిట్టదురా. ఐ హేట్ బెగ్గర్స్ వాయిస్. అమ్మా బాబు ధర్మం చేయండి బాబు. నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నావు కదరా. సుఖ మే సబ్ సాతి దుఖ మే నకో. అన్న చెప్పన్నా, నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా. ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు. ఎప్పుడన్నాడు? మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట. ముష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట. అడ్రస్ చెప్తాను, రాసుకో. చెప్పన్నా. టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి 4 ఎకరాలు తడిసిపోవాల. నా కొదిలే అన్నా. బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. అలీబాయ్ వస్తున్నాడంటనా? రాగానే అడింటికెళ్ళి నరికేద్దాం. జీవితం అంతా దొంగలతో క్రిమినల్స్ తో గడుపుతున్నాను. నువ్వు రావడం నాకు తెలియదని అనుకోవద్దు. లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు. ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ బికాజ్ యూఆర్ నాట్ ఎ కిడ్. ఐఎమ్ సారీ పాపా. గుడ్ నైట్. సార్, అలీబాయ్ ఎల్లుండి సిటీకి వస్తున్నట్టు తెలిసింది. 6 మంత్స్ ట్రిప్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు. ఈసారి మాత్రం వదలకూడదు. ఒక్కసారైనా నా చేతులతో వాడిని సెల్లు పడేయాలి. అస్సలు అలీబాయ్ గాడ్ మీ. బాలే దొరికేవరా నాకు? ఇవన్నీ దుబాయ్లో చూశాను. ఇండియాని కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది. నేనే పరువెట్టడం కంటే నాకన్నా పరువెట్టడరా నువ్వు? ఎరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందా? ఏది ఇలాగా బాగుంటుందా? ఏంట్రా ఏంట్రా ఏదో వాడుతున్నావట? నాతో ఎందుకురా నీకు? నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయాయి నీకు. రే అదట్టి. ఎరా నేను సిటీకి వస్తే నన్ను చంపేస్తానన్నావట? ఇప్పుడు నీ ఇంటికి వచ్చా చెప్పు. ఆ పండుగ వల్ల మా వాళ్ళందరూ పోయినా, అందుకే నువ్వు రాగలిగావు. లేకపోతే రైస్ అలా నేను ఎప్పుడో వేసావంటా. నిన్ను నేనెప్పుడో వేయాల్సిందిరా, చిన్నప్పుడే. ఆ పండుగను ఒకసారి కలవాలి. డార్లింగ్, నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది. ఆ మంచం, ఈ తాడు ఇలాగే సెట్ చేయి, ఒకసారి ట్రై చేద్దాం. నైస్ ఐడియా. శోభనానికి ఈరోజు మంచి ముహూర్తం అని చెప్పారు. జీవితం పాడు చేయకండి. దానికి మంచి సంబంధాలు వస్తున్నాయి. పెళ్లి చేయాలనుకుంటున్నాను.
పరువుగా బతకాలనుకుంటున్నారు. అంతే కదా? వెరీ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్. ఒకరి పరువు కాపాడాలి. ఇంకా నీకు రేపు అయిపోయినట్టే. రారా. ఏయ్, ఏం జరుగుతోంది ఇక్కడ? ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. ఇక్కడ ఎవరిని రేప్ చేశారు? ఈమెనా? ఎవరెవరు ఎలా చేశారో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా. ఏ రాసుకో. పొరుగుంతా పోయింది. ఇంకా పెళ్ళేమవుతుంది నీ కూతురు? బాధపడు, నేనున్నానుగా. నేను చూసుకుంటాగా శృతిని. ఎవరో ఒకరు వచ్చారు. పదు, నీకోసమే మార్కెట్కి వచ్చాను. 2 కిలోల చికెన్ కొట్టించు. ఇదిగో సార్, నువ్వు మస్తాను కొట్టుకెళ్ళి మామూలు పట్ట. అలాగే సార్. ఆ పదు, ఏ సరికి అది నోజుబీడ్ సార్. నోజుబీడ్ నచ్చుకోవద్దా? అది మంచి. నీ మీద డౌట్ వచ్చినందుకే ఇదంతా. నువ్వేను కన్ఫర్మ్ అయిందో చేస్తా. ఎవడో చెప్పట్రా. కమింగ్ హోమ్. చికెన్ తీసుకొస్తున్నా.